అనేకానేక జన్మ పరంపరలో మనం ఈ విషయాలను తెలుసుకుంటూ మన కర్మలను శుద్ధం చేసుకుంటూ ఉంటాం. నేను ఆ జన్మకి నేను బాగా తాగాను, నా లివర్ పాడైపోయింది, ఈ జన్మలో నేను తాగదలుచుకోలేదు, నా శరీరాన్ని బాగుగా ఉంచుకుంటాను అని చెప్పి అంటాడు. ఆ జన్మలో నేను ఎక్కువ తినేశాను, అజీర్తితో బాధపడ్డాను, ఈ జన్మలో నేను ఎక్కువ తినను, నా శరీరాన్ని బాగా ఉంచుకుంటాను అంటాడు. నేను ఫలానా జన్మలో నేను మాంసం తిన్నాను, ఈ శాకాహారి శరీరంలో మాంసాహారం వేశాను, ఈసారి నేను శాకాహారమే తింటాను, మాంసాహారం తినను అని పాఠాలు నేర్చుకుంటుంది. జన్మ జన్మల పరిస్థితుల్లో జీవాత్మ పాఠాలు నేర్చుకుంటుంది. దుష్కర్మను సుకర్మగా పరిమార్చుకుంటుంది. ప్రతి జన్మ గొప్ప జన్మే. ప్రతి కర్మలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలసిందే. మనం ఏ ఒక్క జన్మ ఇంకో జన్మ కన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. కొన్ని వందల జన్మలు ఎత్తు ఉన్నాము, ఇప్పుడు ఇంకో జన్మలో మనం ఉన్నాం, ఇంకా కొన్ని వందల జన్మలు ఎత్తుతూనే ఉంటాం. ఎంతవరకు ఎత్తుతుంటాము? ఎంతవరకు మనం యోగేశ్వరం కాము, ఎంతవరకు సత్యాలన్నింటినీ మనం తెలుసుకోము, అంతవరకు తెలుసుకుంటూనే పుడుతూనే ఉంటాం మనం.